వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాపర్య వందే గురుపరం పరా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరసా దూతం మనసా స్మరామి జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీశోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శరదృతువు కృష్ణపక్షం మంగళవారం తిథి తదియా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం ఆరు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రం ఆ ఈ ఏ ఊ కృత్తిక అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్రం యొక్క ప్రభావం ఉంటుంది ఈ అక్షరం మొదటి అక్షరంగా ఉంటే పేరులో వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది ఈ కృతికా నక్షత్రం ఆరు నక్షత్రాల సమూహంతో రక్తవర్ణంలో అంటే ఎర్రగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రంగా దీన్ని మనం చెప్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాలి ఈ నక్షత్రం వారు ఎలా ఉంటారు అంటే మంచి నేత్ర దృష్టి కలిగి ఉంటారు అలా అగ్నిదేవత అగ్ని ఆరాధించాలి ఈ నక్షత్రం వారు రోజు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి మయూర పక్షి మయూర పక్షిని చూసి నమస్కరించిన వీరికి శుభం చేకూరుతుంది వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఔదంబర వృక్షం మేడి చెట్టు అంటాం ఈ మేడి చెట్టుకి ఎక్కడైనా కనిపిస్తే నీరు పోసి నమస్కరించడం లేదా చక్కగా ఒక మేడి చెట్టుని మనమే ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటి దాన్ని చక్కగా పెరిగే విధంగా చూస్తే వీరికి కలిసి వస్తుంది ఈరోజు గన్నేరు పూలతో పూజిస్తే శుభం చేకూరుతుంది కృతికా నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్ర గాయత్రి అని ఉంటుంది ఆ గాయత్రిని కూడా ఇవాళ మనం జపించుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవాలి ఇంకా ఈరోజు విశేషం ఏమిటి అంటే అట్ల తద్దే అట్ల తద్దీ రోజున గౌరీ ఆరాధన చేస్తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని గౌరీ ఆరాధన సాయంత్ర సమయంలో చంద్రుణ్ణి చూసిన తర్వాత గౌరీ ఆరాధన చేసుకోవడం ఈరోజు అందరికీ శుభం చేకూరుతుంది కాబట్టి ఈరోజు మనం గౌరీ ఆరాధన చేద్దాం మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి రోజు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్